పెట్టడం కంటే ముందు వీడి హెయిర్ని సెట్ చేయడం చాలా చాలా కష్టం సార్. సో హాయ్ సుబ్బర్జన్. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పసిఫిక్ట పార్ట్ 2. పార్ట్ 2 మీకు గుర్తుంది, ఇప్పుడే వీడియో చేస్తున్నాం. అర్జున్ నేను మా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈ థర్డ్ వీడియో అనుకుంటా. చూపిస్తాను అంటే వీడు బుర్ర వచ్చాక ఈ మధ్యకాలంలో చూడలేదు అనమాట. అదే పిచ్చి మొహం చేయక. సో ఇది అప్పట్లో ఇలా ఒక రెండు మూడు వీడియోలు చేసాం, మామ్ అండ్ సన్ సిరీస్ అని చెప్పి, గుర్తుందా? చిన్ని కన్న నా ఒళ్ళో సరిపోయి వచ్చిన ఇప్పుడు తేళ్ళు అయిపోయా. చాలా రోజులకి అర్జున్ ఇలా కూర్చోపెట్టి మాట్లాడుతున్నాను. ఎందుకు అర్జున్ ఈ మధ్యన వీడియోలో కనిపించట్లేదు? అసలు బాబుగారు అయితే స్కూల్కి వెళ్తాడు, స్కూల్ నుంచి వచ్చాక ఏదో క్లాస్కి వెళ్తాడు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటాడు, మన ఇంటికి తిండికి మాత్రం వస్తాడు, తినేసి పడుకుంటాడు, అంతేనా? స్నానం చేయమంటే నో, హోంవర్క్ చేయాలంటే నో, చెప్పు నువ్వు ఎలా ఉంటావు చెప్పు. సరే అలా కాదు, అన్నిటికి వీడి న్యూస్ ఆడు కూడా అమ్మ మమ్మీ అంట. వీడు ఎలా అంటే మమ్మీ అని, మమ్మీ మమ్మీ నో అంటే వీడు వాడు. సో వీడి న్యూస్ బిబి ఏం యూజువల్లీ పేరెంట్స్ పిల్లల్ని వాళ్ళకి ఫుడ్ తినిపించడం కానీ వాళ్ళ ఫుడ్ తినడం ఆర్ చదివించడం ఇది చాలా కష్టమైన పని అన్నట్టు ఫీల్ అవుతారు కదా, మా ఇంట్లో అవి చాలా ఈజీ అన్నమాట. వీళ్ళకి స్నానంకి తీసుకెళ్ళడం చాలా కష్టమైన పని. మాకు ఇద్దరికిద్దరు చుక్కలు చూపిస్తారు. వీడైతే ఇంకోటి బయట కారిడార్లో ఆడడం బాగా ఎక్కువైపోయింది. మా అమ్మది ఏదో బొట్టు ఉంటుంది పెట్టుకుని కార్ నుండి బయటకు తీసుకురావడం ఇంకా కష్టం అనమాట. సో కొంచెం వాటర్ నింపి అందులో కూర్చోబెట్ట, కొంచెం వాడు ఏడుపు గోళం ఉండదని ఆ బాత్రూమ్లో అసలు రీసౌండ్ వస్తుంది ఏడిస్తే. వాళ్ళు అయితే షాంపూ కూడా చేయించాలి. ఇది మా అమ్మ అయితే మిల్కీ సాఫ్ట్ రేంజ్లో షాంపూ అనమాట. ఇది మిల్కీ సాఫ్ట్ రేంజ్ అంతా ఓట్స్ మిల్క్ ఎలండిలా అన్నీ ఉంటాయి. ఇది టియర్ ఫ్రీ ఫార్ములా కూడా ఉంటుంది. యుమై సన్షైన్ సాంగ్ పాడతాడు, పాడమ్మా సన్షైన్ సాంగ్. నాకు చాలా ఇష్టం, అర్జున్ కూడా చిన్నప్పుడు అది పాడేదాన్ని. సో వీడికి అది పాట ఫుల్గా లిరిక్స్తో సహా వచ్చేసింది. ఇక్కడైతే అర్జున్కి 2.5 ఇయర్స్ సేమ్ ఏజ్లో ఉన్నప్పుడు దివాళీకి వేసిన డ్రెస్ అనమాట, అది దొరికింది కబోర్డ్స్ వస్తున్నప్పుడు. సో అది వేసాను, బాగా క్యూట్గా ఉంది. అండ్ బాడీ లోషన్ ఫేస్ క్రీమ్ రాసేసాక తప్పకుండా సన్స్క్రీన్ రాస్తాను. ఇది మా అమ్మాయి బేబీ రిచ్ మాయిశ్చరైజింగ్ అల్ట్రా లైట్ సన్స్క్రీన్ అనమాట. అల్ట్రా లైట్ అంటే నిజంగా సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది. మిలీనియల్స్ మామ్స్ అందరం 1-10 సార్లు అన్నీ వెతుకుతాం ఏదైనా కొనేటప్పుడు. ఈ సన్స్క్రీన్ అయితే మీకు పక్కా నచ్చుతుంది, కిడ్స్కి బాగా కంఫర్టబుల్గా ఉంటుంది బికాస్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఇందులో క్యాలెండ్యులా అండ్ జింక్ ఆక్సైడ్ ఉంటాయి. అండ్ SPF 50 PA++++ ఉందన్నమాట. హార్ష్ యూవీఏ యూవీబీ రేస్ నుంచి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. సో డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ టాక్సిన్ ఫ్రీ కూడా. సో ఇవన్నీ మనం బేసిక్గా చూస్తాం, దాంతోపాటు ఈజీగా ఇంకిపోతుంది అనమాట వాళ్ళ బాడీలో. సో ఇది వాటర్ రెసిస్టెంట్ కూడా, అందుకని మనం స్విమ్మింగ్ తీసుకెళ్ళినా లేకపోతే బయట స్వెట్ పట్టే టైంలో కూడా అది సన్ ప్రొటెక్షన్ అనేది పక్కా ఉంటుంది కిడ్స్కి. వాటర్ రెసిస్టెన్స్ కూడా అప్ టు 20 మినిట్స్ ప్రామిస్ చేస్తున్నారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక సెకండ్ ఇప్పుడు చూపిస్తాను, అప్లై చేసినప్పుడు ఈజీగా ఇంకిపోవడంతో పాటు వైట్ క్యాస్ట్ అస్సలు ఉండదు, అంటే ఒక హెవీ ఫీలింగ్ ఉండదు అనమాట కిడ్స్కి. సో దే లవ్ ఇట్. అది చేస్తే పంప్ చేసుకుని వాడంత కూడా రాసుకోవడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సో డూ ట్రై ఇట్ అవుట్. ఇది బోత్ బాడీకి అండ్ ఫేస్ కూడా యూజ్ చేయొచ్చు. ఎక్స్పోజ్ అయిన పార్ట్స్కి తప్పకుండా అప్లై చేయాలి అండ్ ఈజీ టు క్యారీ కూడా. అండ్ మీరు మా అమ్మాయి వెబ్సైట్ ఆర్ యాప్లో కొనేటప్పుడు VV2024 అని నా కోడ్ యూస్ చేయండి, స్ట్రైట్ అవే 20% ఆఫ్ వస్తుంది. మా అమ్మాయి యాప్ బోత్ iOS అండ్ ఆండ్రాయిడ్లో వర్క్ అవుతుంది. ఆల్సో మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అన్ని ప్లాట్ఫామ్స్లోనూ కొనుక్కోవచ్చు అండ్ నియర్ బై స్టోర్స్లో కూడా ఉంటాయి.
లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ మా అమ్మాయి మన రివ్యూస్ అండ్ ఫీడ్బ్యాక్ వింటుంది. దే ఇంప్రూవ్ దేర్ అనియన్ షాంపూ బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్స్ అండ్ ప్రొడక్ట్స్ కూడా ఎప్పుడు బెటర్ క్వాలిటీ కోసం రీసెర్చ్ చేసి ఇన్నోవేషన్ చేసి అప్గ్రేడ్ చేస్తూనే ఉంటారు. సో ఈ వ్లాగ్ని నార్మల్గానే స్టార్ట్ చేశాను, బట్ ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. నాకు కొంత కాంటెంట్ ఉంది, ఐ విల్ యాడ్ దట్ కాంటెంట్ టు దిస్ వీడియో. మీరు చివరి వరకు చూడండి. మెయిన్గా ఇలా 6 ఇయర్స్ ప్లస్ కిడ్స్ ఉన్న వాళ్ళు, పేరెంట్స్, మదర్స్ ఆర్ డాడ్స్ ఎవరు చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు అర్జున్కి 8 ఇయర్స్ అండి. మనం ఎప్పుడైతే పిల్లలు 6 ప్లస్ అంటే 6.5 to 7.5 ఈ ఏజ్ ఉంటుంది చూసారా, చాలా యాక్టివిటీస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. లైక్ స్పోర్ట్స్ అయినా, ఆర్ట్స్ అయినా, ఏదైనా ఎనీథింగ్ మినిమం 7 ఇయర్స్ ఉండాలి దీనికి అని. సో మినిమం అంతే, ఇంకా మెరిట్గా ఉండే కిడ్స్ ఇంకా ముందే నేర్చుకుంటూ ఉంటారు. నా ఉద్దేశంలో అలాంగ్ విత్ అకాడమిక్స్ ఒక మైండ్ గేమ్ అంటే చెస్ లాంటిదో, మ్యాథ్ రిలేటెడ్ చాలా వచ్చేప్పుడు అబాకస్ లాంటివి. సో అది ఇంకా చాలా ఉంటాయి మనకి బోర్డ్ గేమ్స్లోనే సీరియస్గా. సో చెస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్, మనకి ఇప్పుడు ఇండియాలో కూడా చాలా బూమ్ ఉంది దానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక స్పోర్ట్, బ్యాడ్మింటన్, క్రికెట్, వాళ్ళు ఏం ఆడతారు బెస్ట్గా, టెన్నిసా, మీ దగ్గరలో ఉన్న బెస్ట్ రిసోర్స్ ఏంటి ఫైండ్ చేసి, మీ కిడ్కి ఏది నచ్చిందో ఫైండ్ చేసి అందులో పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్లో ఏంటంటే మెయిన్ డిసిప్లిన్ వస్తుంది, ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, అండ్ ఆ గ్రూప్తో అసోసియేషన్ ఎలా అనేది వస్తుంది. సో స్పోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ప్రాపర్ ట్రైనింగ్కి పంపించడం నా ఉద్దేశం. నెంబర్ 3 ఆర్ట్ ఫామ్, మ్యూజికా, డాన్సా, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటారా, ఏం నేర్చుకుంటారా అనేది అది మీ కిడ్కి ఏది మీరు ప్రాక్టీస్ కూడా చేయించగలరు. ఎందుకంటే పేరెంట్కి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, కిడ్కి కూడా దానికోసం అవేర్నెస్ నాలెడ్జ్ ఉండాలి. సో ఇవన్నీ ఫైండ్ చేసి ఈ 6 ఇయర్స్ ప్లస్ అంటే 6, 7, 8 ఈ ఏజ్, ఈ 2-3 ఏళ్లలో మనం త్వరగా కనిపెట్టి వాళ్ళని ఒక ప్రాపర్ ట్రైనింగ్లో పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఏజ్లో ఏదైనా చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు. సో ఈ టాపిక్ కోసం ఈ బ్లాగ్లో ఇంకా చాలా మాట్లాడుకుందాము. సో ఇక్కడ మీరు చూస్తున్న ఫుటేజ్ ఏంటంటే వీడియో అంతా, ఫ్యూ వీక్స్ బ్యాక్ అర్జున్ ఒక చెస్ టోర్నమెంట్కి తీసుకెళ్ళాను, ఫస్ట్ చెస్ టోర్నమెంట్ అనమాట, చాలా పెద్దది అది. సో అది చూస్తూ నేను నా ఇన్నర్ వాయిస్ వినండి, మీరు ఫుటేజ్ మీకు ఎలాగో అర్థం అవుతుంది అక్కడ ఏం నడుస్తుందని. మార్నింగే బయలుదేరాము. సో ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదన్నా స్కిల్ నేర్పిస్తే ఐ కెన్ డూ మై బెస్ట్, అంటే నాకు కాన్సన్ట్రేషన్ ఉంది, లెర్నింగ్ స్కిల్ బాగుంటుంది, ఐ కెన్ బీ ఏ లైక్ గుడ్ స్టూడెంట్ అనమాట. ఆ స్కిల్ ఉన్నా సరే ఎప్పుడూ నేను ఎన్హాన్స్ అవ్వడానికి ఒక పాత్ లేకపోయే అది చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు మనకి ఆపర్చునిటీస్ అసలు ఎలా గ్రాబ్ చేయాలి, ఏది మన ఇంట్రెస్ట్ అంటే స్పోర్ట్ కానీ ఇలాంటివన్నా, చెస్ కానీ, ఏదైనా ఆర్ట్స్, ఏదైనా ఇందులో కన్నా వెళ్ళడానికి మనకి ముందు పాత తెలియలేకుండా అలా తెలిసిన వాళ్ళే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద స్టార్స్గా ఉన్నారు. అంటే ఒక 90s లో 80s లో వాళ్ళు కరెక్ట్గా ఒక కోచ్ కానీ ఒక ప్లాట్ఫామ్ కానీ దొరికిన వాళ్ళే ఇప్పుడు ఆ ఫీల్డ్స్లో అమేజింగ్ స్టార్స్గా ఉన్నారు. సో అలా తెలియకుండా అసలు ఒక కిడ్ ఏది వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేయగలరని తెలియకుండా ముండిపోయిన వాళ్ళు ఏమైందంటే అయ్యో మనకి చేయగలమే, అంటే మనం బాగా పాడగలం కానీ మాకు సింగర్ అవ్వలేకపోయేమో, నాకు చాలా చెస్ స్కిల్ ఉంది కానీ నేను ఒక గ్రాండ్ మాస్టర్ అవ్వలేకపోయాను, అలా ఆశలు పెట్టి వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు పాస్ట్ జనరేషన్లో. సో నా ఫీలింగ్ ఇప్పుడు నేను ఏమీ మీకు ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నానంటే మన పిల్లలు అలా అవ్వద్దు. మనకి ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాస్ ఉన్నాయి. మనం ఏంటంటే ఎక్కడ రూరల్ ఏరియాలో ఉన్నా మనం కనెక్ట్ అవ్వడానికి మంచిగా ఇంటర్నెట్ అనేది హెల్ప్ చేస్తుంది. వర్కింగ్ మామ్ అయినా లేకపోతే బిజీగా హౌస్ హోల్డ్ అంతా చేసే ఒక హోమ్ మేకర్ అయినా సరే మీ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళలేకపోతారు. కొంతమందికి డ్రైవింగ్ రాకపోవచ్చు, లేకపోతే ముందు ట్రాన్స్పోర్ట్కి ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు, అలా తిరగలేము ఊరంతా. సో అలాంటి వాళ్ళు చక్కగా ఆన్లైన్ క్లాసెస్ కనీసం స్టార్ట్ చేస్తే తర్వాత ఫ్యూచర్లో వీ కెన్ అప్గ్రేడ్ అవర్ స్కిల్ అండ్ ఎలాగ ఎక్కడ ఇన్స్టిట్యూషన్ అనేది తర్వాత అప్గ్రేడ్ అవ్వచ్చు. సో ఇక్కడైతే మేము మార్నింగ్ వచ్చామండి. ఇక్కడ నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అర్జున్కి ఏమో కానీ చిన్న వయసు వాడికి తెలియదు, బట్ నాకు చాలా విషయాలు తెలిసాయి. అక్కడ దగ్గర దగ్గర 500 మంది పిల్లలు, అంటే ప్రతి ఒక్కరికి సింగిల్ ఒక్క పేరెంట్ అని వచ్చి ఉంటారు, కొంతమంది ఇద్దరు పేరెంట్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీడు ఫస్ట్ రౌండ్ ఆడేసి వచ్చాడనమాట. సో ఆబ్వియస్గా విన్ అవ్వడానికి కాదు, వాడికి అసలు చెస్ అంటే ఏంటి మాన్యువల్గా అంటే ఆన్లైన్లో నేర్చుకున్న పిల్లలకి ఎలా ఉంటుందో తెలియదు కదా. సో అలా వెళ్తే టోర్నమెంట్స్కి వెళ్తూ ఉంటే వాళ్ళకి ఆ సీరియస్నెస్ తెలుస్తుంది, అసలు ఎంతమంది బయట ఉన్నారు ఇందులో అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. పెద్దవాళ్ళకి మనకైతే తెలుసు ఓకే ఇంత క్రౌడ్ ఉంటుంది, చాలామంది వరల్డ్లో ఇంత కాంపిటీషన్ ఉందని, బట్ ఈ ఏజ్ చిన్నపిల్లల్ని టోర్నమెంట్స్ తీసుకెళ్ళమని చెప్తారు. సో మా మాస్టర్ కూడా అర్జున్ సార్ భార్గవ్ అనమాట, ఆయన చెప్పారు వాడు విన్ అవ్వాలని కాదండి, ఇప్పుడు ఇంకా వాడు ఇంకా చాలా నేర్చుకోవాల్సిన ట్రిక్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఒకసారి టోర్నమెంట్స్ తీసుకెళ్తూ ఉంటే
ఇంత క్రౌడ్ ఉంటుంది, అవేర్నెస్ వస్తుంది, టైమర్ అలా చేయాలి అండ్ పక్క వాళ్ళు ఎలా ఆడుతున్నారో అనాలిసిస్ కూడా తెలుస్తుంది అని చెప్పి సార్ సజెస్ట్ చేస్తే తీసుకెళ్ళాను అనమాట. నాకు చాలా దూరము, బట్ ఏంటంటే ఫస్ట్ అసలు ఎంత స్ట్రగుల్ ఉంటుందో తెలియాలి కదా. ఇక్కడ ఏం చెప్తున్నానంటే భయంకరమైన ఎండ, ఇది మిడ్ మేలో అనుకుంటా, డేట్ కట్టుకోవట్లే. సో అంత ఎండలో మా ముందు నాకు హెడేక్ వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ లేచాను, యాంగ్షియస్గా ఉంటాం కదా, హైదరాబాద్లో ట్రాఫిక్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఎక్కడ లైక్ జామ్ అవుతాయి ఇవి కూడా అసలు ఐడియా లేదు. సో డ్రైవర్ని మా కార్లోనే అర్జున్ వ్యాన్ డ్రైవర్ ఉంటాడు, తను చాలా బాగా హెల్ప్ చేశాడు. ఎర్లీ మార్నింగ్ అప్పటికప్పుడు పిలిస్తే వచ్చాడనమాట. సో క్యాబ్ కాకుండా మా కార్లోనే వెళ్ళాము, సో దట్ కొంచెం నాకు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఫుడ్ కూడా ప్యాక్ చేసుకునే టైం లేకుండే. అందుకని పక్కన ఒక చిన్న మాల్ ఉంది, అక్కడ వెళ్ళాము. కొంచెం హెడేక్ తగ్గింది తినగానే, ఫుడ్ తినగానే. అండ్ ఇక్కడ అర్జున్ చూపిస్తున్నాను అనమాట, సి రకరకాలు ఉంటాయి ఇక్కడ, ఫ్లాష్ మాప్ చేస్తున్నారు. చాలామంది అనుకుంటారండి అంటే డాన్సింగ్ క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు, అంటే అది ఒక కొంతమంది తక్కువ వాల్యూ ఇస్తారనమాట. సో ఏది తక్కువ చేయొద్దు, మన పిల్లలు ఏది బెస్ట్ చేయగలరు అనేదే మనం చూసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న ఎంతమంది కోఆర్డినేషన్, ఎవ్రీథింగ్ నీడ్స్ కోఆర్డినేషన్, గ్రాస్పింగ్, టైమింగ్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా. నాకు చాలా ఇష్టం అనమాట ఫ్లాష్ మాబ్స్. మేము కాలేజీలో ఉన్నప్పుడు చూసేవాళ్ళము, నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు, నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేదాన్ని కానీ. సో అక్కడ అవన్నీ జరుగుతున్నాయి, లోపల ఫుడ్ ఆర్డర్ ఇచ్చి కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ అక్కడున్న పేరెంట్స్ అండి, లైక్ చెస్ కింద అక్కడ చెప్పా కదా, ఎంతమంది ఉన్నారంటే వాళ్ళందరూ చాలామంది ల్యాప్టాప్లు తెచ్చుకొని లాగిన్ అయ్యి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పిల్లల కోసం ఉద్యోగం మానేసి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనమాట. నేను అడిగాను, చాలామందితో మాట్లాడాను, ఫాలోవర్స్ కూడా చాలామంది కలిశారు. లైక్ ఏంటండి అంటే ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా అన్నారనమాట. ఫుల్ టైం చెస్కి పంపించే వాళ్ళు ఉన్నారు. అండ్ మా బాబు కోసమే నేను జాబ్ మానేశానండి, కొన్నాళ్ళు పోయాక వాడు హీ కెన్ హెల్ప్ హిమ్సెల్ఫ్ అంటే వెళ్ళడం రావడము కొన్నాళ్ళు అయితే ఇప్పుడు అవుతుందని. చాలా చాలా ఇంట్రెస్ట్ ఓపికతో ఉన్న పేరెంట్స్ అంతమంది ఉన్నారు. ఆ రోజు అయితే ఫుడ్కి చాలా ఇబ్బంది పడ్డాము. నెక్స్ట్ రోజు మళ్ళీ 3 డేస్ అనమాట టోర్నమెంట్, నేను 2 డేస్ వెళ్ళాము. నెక్స్ట్ 3rd డే వీఆర్ సిక్. ముందు రోజు చాలా వానబడింది, నైట్ వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది, పొద్దున వాడు ఇది చేయలేపాడు అనమాట చాలా దూరం మళ్ళీ ట్రావెల్ చేయాలని. నెక్స్ట్ రోజు ఫుడ్ చక్కగా ప్యాక్ చేసుకుని వెళ్ళాను. అక్కడ చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, ప్రతి రౌండ్కి మధ్యన కూర్చొని పిల్లలు ప్రాక్టీస్ చేస్తున్నారు, చాలా బాగుందన్నమాట. అక్కడ ఎన్వైర్మెంట్ చాలా నచ్చింది, బట్ సమ్మర్ కదా అందుకని కొంచెం రోస్ట్ అయిపోయాము. ఇదిగోండి స్నాక్స్, వాటర్ బాటిల్ అన్నీ కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళాను. ఇంకొకటి ఏంటంటే చెప్దాం అనుకున్నా, చాలామంది షార్ట్స్లను అర్జున్ ప్రాక్టీస్ చేయడం అంటే క్లాస్ అవుతున్నప్పుడు, ఆన్లైన్ క్లాస్ అవుతున్నప్పుడు స్నిపెట్స్ చూసి ఎక్కడని అడిగారు, నేను కాంటాక్ట్ తప్పకుండా ఇస్తాను. అది వైజాగ్లో అయితే మనకి అకాడమీ ఉంది, నేను అన్ని ప్లేసెస్లో మనం ఆన్లైన్ క్లాస్ ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట స్లాట్స్ అవైలబిలిటీ బట్టి. సో యూ కెన్ ఎంక్వైర్ దిమ్. నేను కింద కామెంట్స్లో మీరు రిప్లై ఇవ్వండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐ విల్ గివ్ దేర్ కాంటాక్ట్. సో అలా బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాను అనమాట. మేము ప్రతి గ్యాప్ గ్యాప్కి మధ్యలో ఫస్ట్ డే అయితే ఫుడ్ తీసుకెళ్ళలేదు కదా బయటకు వెళ్ళి, కోకోనట్ ఎక్కడ ఉందో అసలు ఆ ఏరియా అంతా ఏంటో అసలు ఏమీ లేవు నాకు అటువైపు సైడ్ ఆఫ్ హైదరాబాద్ అసలు తెలియదు, మామూలుగానే తెలియదు, ఇంకా సికింద్రాబాద్ సైడ్ అటు అస్సలు తెలియదు అనమాట. సో కొంచెం బాగానే స్పెండ్ చేసాం. నాకు ఇంకొకటి ఏంటంటే అర్జున్తో కొంచెం ఆ 2-3 డేస్ ఫుల్ టైం మార్నింగ్ లేచి అర్ధరాత్రి మేము ఇద్దరమే ఉన్నాం కదా, కొంచెం మంచిగా స్పెండ్ చేసినట్టు కూడా అనిపించింది. డిస్ట్రాక్షన్ లేకుండా అంటే నాకు ఇంకేం పని లేదు కదా, పొద్దు నుంచి ఖాళీయే, అక్కడ ఏం చేసేది లేదు. సో ప్రతి గేమ్ అయిపోయిన మధ్యలో 2-3 అవర్స్ గ్యాప్ ఉందన్నమాట. ఇలా బయట కూర్చొని బెంచ్ల మీద వాడి కొంచెం మోటివేషన్ స్టోరీస్ ఇలాగ ఉంటారు కదా ఆల్రెడీ స్టార్స్ అయిన వాళ్ళు, సో వాళ్ళ స్టోరీస్ చెప్పి వాళ్ళు ఎలా ఆడారు, ప్రతి ఒక్కరు ఇలానే అంటే స్టార్ట్ చేస్తారు యాజ్ అ బిగినర్ ఎలా ఉంటుంది. అండ్ ఓడిపోవడం అనేది వాడికి ఇలా ప్రతి గేమ్ వాడు ఓడిపోయాడు అనమాట, ఎందుకంటే బిగినర్ కాబట్టి వీటికన్నా చాలా బెస్ట్ పీపుల్ అక్కడ ఆడుతున్నారు. సో అది ఎలా వాడు ఫీల్ అయ్యాడు వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. సో బిగినర్ ఎలా ఉంటుంది, మనం ఓడిపోయినప్పుడు నెక్స్ట్ వాడు ఎలా ఆడాడో ఆ పాయింట్ ఏంటి తెలుసుకొని నెక్స్ట్ టైం రిపీట్ చేయకూడదు, ఇలా అన్ని మోటివేషనల్ థింగ్స్ చెప్తూ ఉండడానికి నాకు చాలా ప్లెంటీ ఆఫ్ టైం దొరికింది. అండ్ చాలామంది అంటారు అర్జున్ తిట్టరా కొట్టరా అని చెప్పి, అది నేను దాచుకుంటాను అనమాట నా కోపాన్ని, ఇలా ఒకే నిమిషం త్రో చేయను, మ్యాక్సిమం కన్స్ట్రక్టివ్ వర్డ్స్లో పెట్టి అర్థం చేయడానికి చెప్తాను తప్ప అగ్రెసివ్గా బిహేవ్ చేసేది వెరీ రేర్ అనమాట. సో దట్ పిల్లలకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈ వయసు నుంచి రెస్పెక్ట్ ఇస్తేనే తిరిగి వాళ్ళు ఇంకెవరికైనా రెస్పెక్ట్ ఇస్తారు. మనం వాళ్ళని చీప్గా ట్రీట్ చేసి అంటే వాల్యూలెస్లా తిట్టడం చేస్తే వాడి బిహేవియర్ రిఫ్లెక్ట్ అవుతుంది సొసైటీగా నా ఫీలింగ్. అందుకని కన్స్ట్రక్టివ్ వర్డ్స్లో సీరియస్గానే చెప్తాను, భయం పెడతాను, బట్ వాడికి రెస్పెక్ట్ అంటే అవమానించేలా చేయను అనమాట. సో డిసిప్లిన్ పడడానికి, అవమానించడానికి
చాలా చిన్న థిన్ లైన్ ఉంటుంది, అది ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటా. అండ్ ఇది షార్ట్ వీడియో పెట్టగా దారిలో జాయిల్ కాస్ కనిపించింది అనమాట. ఆ వేడి తట్టుకోలేక కొంచెం చల్లగా ఉంటుందని ఫస్ట్ లోపలికి వెళ్ళేసరికి నాకు గుర్తొచ్చింది నా బ్రేస్లెట్ చేంజ్ చేసుకోవాలని. అప్పుడు అది చూసి మోడల్స్ ఫొటోస్ తీసుకున్నాను నెక్స్ట్ టైం వెళ్ళి తీసుకుందామని. అండ్ దారిలో అగైన్ నేను అసలు బయటికి వెళ్ళనండి, అందుకే మీరు షాప్ టూర్లు కానీ ఏదన్నా వీడియోస్ చూడ, ఫ్రాంక్లీ స్పీకింగ్ పెయిడ్ కొలాబ్స్ కూడా వస్తాయి నాకు డబ్బుల సంగతి తర్వాత, ముందు బయటికి వెళ్ళిన అవ్వదు, లిటరల్లీ ఎన్ని వదిలేసుకుంటాను నేను, ఏ కొలాబ్స్ కానీ మామూలుగా షాపింగ్ వీడియోస్ ఏం చేయలేకపోతాను అనమాట ఎక్కువ అందుకని. అండ్ ఇది నేను స్టిచ్చింగ్ ఇచ్చి కూడా చాలా నాళ్ళు అయిపోయింది, నాకు వెళ్ళి ఫిట్టింగ్ చెక్ చేసుకుందామని అలా డైరెక్ట్గా వెళ్దామని ఇప్పుడు నేను పోర్టల్లో కూడా బుక్ చేసుకోలేదన్నమాట. బట్ ఎంత బాగా వచ్చిందో ఫ్రాక్, నేను ఇది హ్యాండ్ కొంచెం నాకు అడ్జస్ట్మెంట్ కావాలని చెప్పాను, అది వచ్చాక తప్పకుండా రీల్ చేస్తాను. ఆల్సో ఇది డ్రెస్ అయితే ఇది ఆల్రెడీ మీరు చూసారు, చోరీ చోరీ ఆ సాంగ్ డాన్స్ చేసిన షార్ట్ వీడియో పెట్టాను ఇన్స్టాగ్రామ్లో కూడా, ఎంత బాగా వచ్చిందో డ్రెస్. ఇది బీఈజీ పీజీ అండి, నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాను, చూడండి వాళ్ళది కాంటాక్ట్ కానీ ఏదన్నా భలే స్టిచ్ చేస్తారు. సో మొత్తానికి నిక్కుతూ నీళ్ళతో వచ్చాం అనమాట, దారిలో ఒక రెండు పనులు కూడా చేసుకున్నా, లేకపోతే ఇంకెప్పటికో అయ్యేవి. సో మొత్తానికి అలా ఫుల్ ఎలా అంటారు వాడిపోయి ఉంటారు, అలా వాడిపోయాం అనమాట. ఇంటికి వచ్చేసరికి ఆదిత్య మా డాడీ ఉన్నారు, యాక్చువల్లీ వాళ్ళు పాపం ఊరు వెళ్ళడం మానేశారు నా కోసం, రాజమండ్రి వెళ్ళాలి ఆ వీక్, వాళ్ళకి పని ఉంది అక్కడ, బట్ నా కోసం మానేసి పర్లేదు వాటి ఇటు వీడిని నేను డే కేర్లో 2 డేస్ ఉంచుదాం అనుకున్నాను. బట్ చూసారా నాకు వచ్చేసరికి 8 అయిపోయింది, ఏకంగా డే కేర్లో యాక్చువల్ 7 వరకు అలానే ఉంటారు కదా, పాపం వాళ్ళు హెల్ప్ చేశారు మా పేరెంట్స్ ఇద్దరు ఇంట్లో ఉన్న వల్ల కొంచెం ధైర్యంగా వెళ్ళిపోయాను అనమాట, వీడు మంచిగా ఆడుకుంటున్నాడు. సో అలా అయితే జరిగిందండి. సో నా థాట్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి, మీ వెర్షన్ ఆర్ మీ వ్యూస్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి, చాలామంది పేరెంట్స్ చూస్తారు కాబట్టి డిస్కస్ చేసుకోవడానికి బాగుంటుంది. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలా 8 ఇయర్ ఓల్డ్ అంటే అర్జున్ రొటీన్ ఉంటుంది కదా, అలాంటివి కానీ ఎడ్యుకేషన్ ఆర్ వాళ్ళకి ఏం చేస్తాము మేము వాళ్ళ రొటీన్ అవన్నీ నేను వ్లాగ్స్ చేస్తాను ఇక పైన. సో డూ లైక్ అండ్ షేర్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. బై బై.